నమస్తే. ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే, సౌత్ కొరియాలో భారతీయులు జాతి వివక్షకు గురవుతున్నారా? ఈ వార్తలో ఎంతవరకు నిజముంది, వాస్తవం ఉంది, లేదంటే కేవలం ప్రచారం మాత్రమేనా? చాలామంది గతంలో కూడా ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. అసలు దీంట్లో నిజానిజాలు ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు అందుబాటులో ఉన్నారు లైవ్లో అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే రాజుగారు. నమస్తే గిరిధర్ గారు. మీరు కూడా చూసే ఉంటారు, గత 2 వారాల్లో ఒక 2-3 ఛానల్స్లో, సామాజిక మాధ్యమాల్లో సౌత్ కొరియాలో భారతీయులు ఇబ్బంది పడుతున్నారు, జాతి వివక్ష గురవుతున్నారు, రెస్టారెంట్లో పబ్స్ బయట కొన్ని కొన్ని రెస్టారెంట్లు బయట అయితే పెడుతున్నారంట, ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్, అలాగే పాకిస్తానీస్ కూడా నాట్ అలౌడ్ అని చెప్పి. ఏంటిది ఇందులో, ఎంతవరకు నిజం ఉందంటారు? చాలా నిజం అండి, దాంట్లో అసత్యం ఏమీ లేదు. వాళ్ళు సౌత్ కొరియాలో జాతి వివక్షత అన్నది చాలా కాలంగా ఉన్నది. వాళ్ళ దేశంలో విపరీతమైనటువంటి జాతీయవాదం, సోకాల్డ్ నేషనలిజం, మేమే గొప్ప, మేము తర్వాతే మిగతా అందరూ అన్నటువంటి ఒక భావజాలం చాలా డీప్ రూటెడ్ గా ఆ సమాజంలో ఉన్నది, చాలా కాలంగా ఉన్నది. అది దాని యొక్క పర్యవసానమే ఎంతో కాలంగా చూస్తున్నాం మనము. వాళ్ళు ఎంత లెవెల్కి వెళ్తారంటే, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి వస్తువులు మాత్రమే కొనుక్కుంటారు. మీరు ఆ దేశానికి ఏదైనా మీరు ప్రత్యామ్నాయంగా మీరు సప్లై చేస్తే వాళ్ళు దాన్ని కొనుక్కొని కూడా కొనరు. అక్కడ మీరు షాప్ పెట్టినా మీ గిరాకీ ఏమి ఉండదు, మీకు ఏమి ఉండదు. లెటర్ సే ఒక వస్తువు 100 రూపాయలు విలువ చేసే వస్తువు ఆ దేశంలో 100 రూపాయలు ఉంటే, మనం లెటర్ సే మనం 60 రూపాయలకి ఇక్కడ అమ్ముతున్నాం అనుకోండి, అయినా మన దగ్గర కొనరు. 100 రూపాయలు పెట్టి వాళ్ళ సౌత్ కొరియన్ ఐటమ్స్నే కొనుక్కుంటారు వాళ్ళు. వాళ్ళలో ఒక విధమైన న్యూనత భావం కూడా ఉన్నది. వాళ్ళలో ప్రపంచంలో పర్ క్యాపిటా సగటు జనాభాకు సంబంధించి లెక్కల బేస్ చూస్తే కనుక మ్యాక్సిమం నంబర్ ఆఫ్ కాస్మోటిక్ సర్జరీస్ చేసుకునేది సౌత్ కొరియా. రమారమి 50 నుంచి 60% వాళ్ళ ప్రజలు కాస్మెటిక్ సర్జరీ చేసుకుంటారు. అంటే వాళ్ళ ఏదైతే వాళ్ళ లుక్స్ ఉంటాయో, వాళ్ళ మావు కవళికలు కావచ్చు, వాళ్ళ శరీర దీని శక్తి దాని యొక్క కన్స్ట్రక్షన్ కావచ్చు, దానిని ఎవరో నచ్చ వాళ్ళకి నచ్చదు అనమాట. ఒక విధమైన స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కాస్మెటిక్ సర్జరీకి వెళ్తారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ ప్రభుత్వమే అడ్వర్టైజ్ చేస్తుంది, మీకు కాస్మెటిక్ సర్జరీ కావాలంటే కనుక బెస్ట్ సర్వీసెస్ సౌత్ కొరియాలో ఉంటాయి, ఇక్కడ రండి అని చెప్పి వాళ్ళు ఇన్వైట్ కూడా చేస్తున్నారు. ఒక కాస్మెటిక్ సర్జరీ టూరిజం కూడా వాళ్ళు చేస్తున్నారు. ఓకే, వాళ్ళ స్టాండర్డ్స్ కి కాకుండా ఎవరైనా ఉన్నారు అంటే కనుక వాళ్ళని వాళ్ళు వాళ్ళని వాళ్ళ మీద వాళ్ళ విధంగా హేట్రెడ్ ఉంటుంది అనమాట. భారతీయులు మనం ఫర్ ఇన్స్టెన్స్ మన వాళ్ళు ఏదో షాప్కి వెళ్ళి ఏదో బట్టల్ని చూసామంటే, మనం మామూలుగా ఏదైనా షాపింగ్ చేసినప్పుడు మనం ముట్టుకుంటాం కదా, అది బట్ట ఎలా ఉంది దాని ఏంటి చూస్తాం, పట్టుకుంటాం, ముట్టుకుంటే ఇమ్మీడియట్ గా వచ్చి వాళ్ళు దాన్ని దులుపుతారు. అంటే మనం అసహ్యంగా ఉంటాము, మనం క్లెన్లీనెస్ ఉండదు మనకు అన్నటువంటి ఒక భావజాలం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా గానీ సౌత్ కొరియన్స్, మన దేశంలో వచ్చినా ఇంకా ఇతరత్ర ఎక్కడ వెళ్ళినా గానీ వాళ్ళు టిష్యూ పేపర్లు పెట్టుకుంటారు, వాళ్ళు ప్రతి చిన్న దానికి కూడా తుడుచుకుంటూ ఉంటారు. సో ఒక విధమైనటువంటి ఒక ఎక్స్ట్రీమ్ క్లెన్లీనెస్ అన్నది వాళ్ళు పాటిస్తారు. సో దానివల్ల వాళ్ళకు రోగాలు రావడం ఇవన్నీ ఒక ఎత్తైతే కనుక డెఫినెట్ గా అది ఒక విధమైన రేసిస్ట్ దేశంగా తయారైంది. ప్లస్ అమెరికా ఇన్ఫ్లుయెన్స్ గణనీయంగా ఉండడంతో చైనాలో కావచ్చు, మనకు జపాన్ లో కావచ్చు, లేదా మనకు సౌత్ కొరియాలో కావచ్చు, ఫిలిప్పైన్స్ లో కావచ్చు, ఈ ప్రాంతం అంతా కూడాను మన జనరల్ గా వాళ్ళు అమెరికన్స్ ఏం చేస్తారో అదే చేసే ప్రయత్నం వీళ్ళు కూడా చేస్తారు. అది అటువంటి దుస్తులే వేసుకుంటారు. సౌత్ కొరియాలో ఈ రోజు మనం వాళ్ళ ట్రెడిషనల్ బట్టలు వేసుకుంటూ ఎవరిని మనకు కనిపించాలి, మనకు రోడ్లో అందరూ కూడా అమెరికన్ స్కర్ట్స్ లేదా సూట్స్ కోట్లు ఇవే మనకు కనిపిస్తాయి. అక్కడ ఎక్కడ చూసినా గానీ అమెరికన్ డ్రెస్లే వాళ్ళకి కనిపిస్తాయి. అలాగే కే పాప్ చాలా ఫేమస్ సౌత్ కొరియాలో, ఎందుకంటే వాళ్ళు అమెరికన్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ ని వాళ్ళు సౌత్ కొరియన్ భాషలో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి పాపులరైజ్ అయ్యారు. సో అలాగే కరోకే బార్స్ అని ఉంటాయి అక్కడ అంతా. కరోకే బార్స్ లో కూడా అమెరికన్ మ్యూజిక్ పెట్టుకొని వాళ్ళు కొరియన్ భాషలో వాళ్ళు పాడి డాన్స్ చేస్తుంటారు. అంటే కంప్లీట్ అమెరికనైజ్ అయిపోయారు, అంటే సౌత్ కొరియా యొక్క సంస్కృతి వాళ్ళ ఇదంతా కూడా కంప్లీట్ గా వెళ్ళిపోయారు. సో మిగతా ఆసియాన్ దేశాలన్నీ కూడాను చాలా దారుణమైన పరిస్థితుల్లో దరిద్రంలో ఉన్నాయి, వీళ్ళు అసహ్యంగా ఉంటారు అన్నటువంటి ఒక న్యూనత భావం వాళ్ళకున్నది. అందుకనే భారతీయుల పట్ల వాళ్ళు అటువంటి వ్యవహారం చేస్తూ ఉంటారు.
సరే, సౌత్ కొరియాలో చేశారంటే దానికి వాళ్ళ దేశం మనం మన ఇష్టం, మనం వెళ్తామా వెళ్ళామా మన ఇష్టం, అది వెళ్ళకపోవచ్చు కూడా, మనం వాళ్ళు నచ్చలేదు కాబట్టి మనం వెళ్ళకపోవచ్చు. కానీ మనకు వాళ్ళు మన దేశంలో పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే పెట్టారో అక్కడ కూడా వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంటుంది. మనకు చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం క్యాంపెయిన్లో కియా మోటార్స్ నేనే తీసుకొచ్చానని చాలా గొప్పగా చెప్పుకున్నారు ఆయన పెనుగొండ. కానీ లిటరల్గా మీరు కనుక పెనుగొండ వైపు నుంచి మీరు కిందికి మన బెంగళూరు సైడ్కి వెళ్ళేటువంటి మీరు ఆ రోడ్లు కనుక వెళ్తే ఎక్కడా కూడా మీకు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఎక్కడ ఒక బోర్డు కనిపించదు, అన్ని సౌత్ కొరియన్ భాషలోనే ఉంటాయి. అక్కడ కూడా హోటల్స్లో గెస్ట్ హౌస్ల్లో సౌత్ కొరియన్లు తప్ప ఇతరులు ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. భారతదేశంలో భారతీయులు వెళ్ళడానికి వీల్లేదు, సౌత్ కొరియన్లు తప్ప ఇంకెవరు వెళ్ళడానికి వీల్లేదు. అక్కడ లిటరల్గా కుక్కుల దగ్గర నుంచి అందరు కూడా సౌత్ కొరియన్స్. అలాగే కియా మోటార్స్ లో కూడా చిన్న చిన్న కూలీ నాలి చేసుకునేటువంటి ఉద్యోగాలు తప్ప మేనేజర్ పోస్ట్ నుంచి పైన ఉన్నటువంటి పోస్టులు అన్ని కూడా సౌత్ కొరియన్సే ఉంటారు. భారతీయులకు చాలా చిన్న చిన్న ఉద్యోగాలు ఇస్తారు, వాళ్ళకి ప్రమోషన్ కూడా ఉండవు, వాళ్ళకు లీవ్లు ఒక పట్టాని ఇవ్వరు, వాళ్ళని ఒక విధమైనటువంటి లేబర్ టార్చర్ అనేది భయంకరంగా ఉంటుంది. అంతేకాదు మన స్కూళ్ళల్లో, ఎందుకంటే అక్కడ ఉద్యోగాలు ఏదో డ్రైవర్లుగా వెళ్ళాలన్నా, వాళ్ళకి ఏదైనా వాళ్ళకి సర్వెంట్స్గా వెళ్ళాలన్నా, లేదా వాళ్ళకి ఏదైనా ఇతరత్ర ట్రాన్స్పోర్టేషన్లో వెళ్ళాలన్నా సౌత్ కొరియన్ భాష తెలియాలి కాబట్టి మన స్కూళ్ళల్లో అంతా తెలుగు చెప్పడం మానేశారు, సౌత్ కొరియన్ నేర్పిస్తున్నారు వాళ్ళు. ఇదే సౌత్ కొరియా చైనాలో కానీ జపాన్లో కానీ వెళ్ళి సౌత్ కొరియన్ భాషలోనే మాట్లాడాలి అని వాళ్ళు ఇంపోజ్ చేయగలరా వాళ్ళతోటి? కొందరు ఆ బిజినెస్ అక్కడి నుంచి ఆ దేశం నుంచి తరిమేస్తారు. అక్కడ పోయి వాళ్ళు చైనీస్ భాష మాట్లాడాలి, జపాన్లో వెళ్ళి జపనీస్ భాష మాట్లాడు. కానీ మనకు ఇటువంటి బానిసత్వ మెంటాలిటీ ఉంది కాబట్టి వాళ్ళని పర్మిట్ చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ వాళ్ళ కార్లు ఏవైతే తయారవుతున్నాయో ఏ కాంపోనెంట్ కూడా భారతదేశం తయారవ్వదు. ఆఖరికి ఫ్యాక్టరీలో ఉన్నటువంటి టాయిలెట్ల టైల్స్ దగ్గర నుంచి ప్రతిదీ కొరియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. భారతదేశంలో లేవా మన దగ్గర ట్యాపులు లేవా, మన దగ్గర కన్స్ట్రక్ట్ చేయడానికి మన దగ్గర మెటీరియల్ లేదా, మన దగ్గర ఏమి కొనలేదు, అంతా ఇంపోర్ట్ చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా కార్లు తయారీలో కూడా నట్స్ బోల్ట్స్ స్క్రూల దగ్గర నుంచి ప్రతిదీ వాళ్ళు కొరియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. అందుకని మీరు పెనుగొండ సైడ్ వెళ్ళి చూసారంటే కియా మోటార్స్ మాత్రమే ఉంటుంది. నార్మల్ గా ఏదైనా ఒక కార్ ఫ్యాక్టరీ వచ్చిందంటే ఆన్సిలరీ యూనిట్స్ చాలా ఉంటాయి. దానికి సంబంధించి వైపర్లు తయారు చేసే వాళ్ళు ఒకరు ఉంటే, గ్లాసులు తయారు చేసే వాళ్ళు ఒకరు ఉంటే, రబ్బర్ బీడింగ్లు తయారు చేసే కంపెనీలు వేరే ఉంటే, దానికి మ్యాట్స్ తయారు చేసే వాళ్ళు వేరే ఉంటే, టైర్లు వాళ్ళు, ఇలా చాలా ఆన్సిలరీ యూనిట్స్ వస్తాయి అక్కడ చుట్టుపక్కల. కానీ కియా మోటార్స్ చుట్టుపక్కల ఏం ఆన్సిలరీ యూనిట్స్ లేవు. ఎందుకు? ప్రతిదీ వాళ్ళు కొరియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ మన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు చెప్పారు, మనం చాలా తప్పు చేసాము వీళ్ళని మన దేశంలో ఇన్వైట్ చేసి అనుమతించి, దీనివల్ల మన ఇంపోర్ట్ బిల్లు గణనీయంగా పెరిగిపోయింది, అనవసరంగా పెరిగింది, అక్కర్లేదు మనకు. ఎందుకంటే మన దేశంలో వాళ్ళు దాని కనుక తయారు చేసి ఉంటే కనుక మనకి ఇంపోర్ట్ బిల్ తగ్గుండేది, ప్లస్ ఎక్స్పోర్ట్ బిల్ పెరుగుండేది మనకు. అది వాళ్ళ నైజం, అది సౌత్ కొరియా యొక్క భావజాలం అది. కానీ వాళ్ళ చరిత్ర చూస్తే కనుక వాళ్ళ అంటే క్రిస్టియనైజ్ కానటువంటి సౌత్ కొరియా, ఇప్పుడు చాలా మంది క్రిస్టియన్ అయిపోయారు వాళ్ళు, క్రిస్టియన్ కానటువంటి సౌత్ కొరియాలో వాళ్ళు ఇప్పుడు కూడా ఏం నమ్ముతారంటే అయోధ్య నుంచి అయోధ్యకి వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు అని. శ్రీరాముల వారి సంతతిలో కొరియా నుంచి వాళ్ళ రాణి ఒకరు వెళ్ళి, ఒక యువరాణి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుని వివాహం చేసుకుని అయోధ్యలో సెటిల్ అయ్యారని చెప్పి అయోధ్యకు సౌత్ కొరియాకి కనెక్షన్ ఉన్నది అని నమ్మేటువంటి జాతి. ఇప్పటికి కూడా వాళ్ళు అయోధ్యకి వాళ్ళ ఆ కుటుంబాలన్నీ వెళతాయి, అలాగే అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఇటువంటి వాళ్ళు ఎన్నో తరతరాలుగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఆ భావజాలం వాళ్ళకి. కానీ ఎప్పుడైతే క్రిస్టియనైజ్ అయిపోయి అమెరికనైజ్ అయిపోయారో దాంతో వాళ్ళలో ఇటువంటి భయంకరమైనటువంటి భావజాలం అన్నది సౌత్ కొరియాలో ఉన్నది. ఇది దానివల్ల వాళ్లే కాదు, ఇన్ఫాక్ట్ అక్కడ భారతీయులు పాకిస్తానీలే కాదు, వాళ్ళు ఇతరత్ర ఏ దేశం నుంచి వచ్చినా కానీ అలాగే ట్రీట్ చేస్తారు. అమెరికన్ ఈ తెల్ల జాతి వాళ్ళు తప్ప మిగతా ఎవరు వచ్చినా కానీ ఆఫ్రికన్స్ వస్తే కూడా వాళ్ళని కూడా అలాగే ట్రీట్ చేస్తారు. సో ఆ ఒక రేసిస్ట్ భావజాలం అన్నది ఎక్స్ట్రీమ్ పతాకానికి చేరుకున్నటువంటి దేశం అది. ఓకే, అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి గిరిధర్ గారు, మూడు కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకటి ఆత్మన్యూనత, ఇంకొకటి అహంకారం, మేమే గొప్ప, వీళ్ళు మాకంటే తక్కువ అనేటువంటి విధంగా చూడడం. మూడోది నేషనలిజం అని చెప్తున్నారు. ఇది నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మనం కూడా ఇక్కడ దాన్ని మనం మా దేశానికి సంబంధించినటువంటి ఉత్పత్తులనే మేము కొంటామనడంలో అది ఓకే ఫైన్, అందులో పెద్ద అబ్జెక్షన్ ఏం లేదు. బట్
ఈ మొదటి రెండు కారణాలు కూడా దాన్ని ఎందుకని ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ కూడా ఒకసారి అక్కడికి రిక్వెస్ట్ చేసినట్టుగా ఎందుకు యాంటీ డిస్క్రిమినేషన్ లా ఎందుకు తీసుకురారు అనేటువంటి ప్రయత్నం కూడా చేశారంటే మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. ప్రయత్నం జరిగాయి, అది చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు వాళ్ళు, కానీ ఆ ప్రజలలో వ్యతిరేకత, అలాగే పార్టీలలో వ్యతిరేకత, ఈవెన్ ఆ చట్టం తీసుకురావాలని ప్రయత్నం చేసిన పార్టీలో కూడా వ్యతిరేకత రావడంతో ఫైనల్గా దాన్ని వదిలేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే అది కనుక జరిగితే కనుక సమాజం మొత్తాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు లిటరల్ గా. కాబట్టి అటువంటిది ఇంకా ఎవరో అక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు వాళ్ళు. కాబట్టి వాళ్ళ ఆ దేశంలో యాంటీ డిస్క్రిమినేషన్ లా అన్నది ఈ రోజు దాకా లేదు. చాలా మంది ప్రయత్నాలు చేశారు కానీ జరగట్లేదు అది. మరి సౌత్ కొరియా ఒక పెద్ద పవర్ హౌస్, అది ఉన్న దేశం చిన్నదైనా కానీ జపాన్తో సరితూగుతూ అది పోటాపోటీగా వాళ్ళు టెక్నాలజీ క్రియేట్ చేస్తున్నారు. మన దగ్గర ఉన్నటువంటి శాంసంగ్ కావచ్చు, కియా మోటార్స్ కావచ్చు, ఇటువంటి చాలా మనకు చూస్తే కనుక వాళ్ళ టెక్నాలజీ పరంగా మన దగ్గర ఇన్ఫాక్ట్ శాంసంగ్ ఇట్ సెల్ఫ్ కంప్లీట్ ఐఫోన్ కి ధీటుగా నిలబడ్డటువంటి ఏకైక సంస్థ శాంసంగ్. సో అవన్నీ కూడా సౌత్ కొరియన్ సంస్థలు, అవన్నీ కూడా డేవు మోటార్స్ ఇటువంటి చాలా ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి ఇన్నోవేషన్లో కావచ్చు, తర్వాత టెక్నాలజీలో కావచ్చు, చాలా అడ్వాన్స్డ్ దేశం అది. కాబట్టి అటువంటి దేశాన్ని మనం ఎవరు ఇగ్నోర్ చేసే పరిస్థితి లేదు. ఈ రోజు డిఫెన్స్ రంగంలో కూడా వాళ్ళు చాలా గణనీయంగా ఉన్నారు. ఈ రోజు మనం వాళ్ళ దగ్గర మనం హోవిట్జర్ గన్స్ లాంటివి మనం వాళ్ళ దగ్గర కొనుక్కుంటున్నాం టెక్నాలజీ. వాళ్ళ దగ్గర టెక్నాలజీ ట్రాన్స్ఫర్ తోటి మన వాళ్ళు ఇక్కడ కళ్యాణి అటువంటి సంస్థలు వాటిని మళ్ళీ ఇక్కడ రెప్లికేట్ చేస్తున్నాం అండర్ లైసెన్స్ ఫ్రమ్ సౌత్ కొరియా. వాళ్ళు సబ్మరీన్స్ చేయగలుగుతున్నారు, ఎయిర్ క్రాఫ్ట్ చేయగలుగుతున్నారు. ఇన్ఫాక్ట్ మనం తేజస్ ను తర్వాత సౌత్ కొరియన్ ఎయిర్ క్రాఫ్ట్ రెండు బిడ్డింగ్ కి వెళితే కనుక చాలా దేశాల్లో అందరూ సౌత్ కొరియన్ ఎయిర్ క్రాఫ్ట్ నే వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. సో మా సౌత్ కొరియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనల్ని వెనక్కి నెట్టేసి వాళ్లే ఆ టెండర్స్ అన్ని గెలుచుకుంటున్నారు. అఫ్ కోర్స్ మరి ఇంకా తేజస్ సఫిషియంట్ నంబర్స్ లో మనకు కావాల్సినంత మాత్రంలో మనకు అంత ప్రొడక్షన్ అవ్వలేదు మనది, బహుశా ఇంకొక రెండు మూడు ఏళ్ళు పడుతుంది మనకు. కానీ పరిస్థితి ఏంటంటే వాళ్ళ డిఫెన్స్ రంగం కూడా చాలా గణనీయంగా పెరిగింది. సో ప్రతి రంగంలో వాళ్ళు ఉన్నారు, టెక్నాలజీ రంగంలో ఉన్నారు, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నారు, ఎఫ్ఎంసీజీలో ఉన్నారు. కాబట్టి ఆ దేశాన్ని ఇగ్నోర్ చేసే పరిస్థితి లేదు. ఈరోజు మనం చైనాకు ప్రత్యామ్నాయంగా ఏమైనా చూడాలంటే కనుక తప్పకుండా మనకు సౌత్ కొరియా ముందుకు వస్తుంది. సౌత్ కొరియాతో మనం పార్టనర్ చేయాలి, కానీ సౌత్ కొరియాతో మన పరిస్థితి ఏంటంటే ఈక్వల్ టర్మ్స్ లో మాట్లాడగలిగినటువంటి నేతృత్వం మన దగ్గర కావాలి. మనకు ఏదో వాళ్ళు వచ్చి మనకి ఏదో చాలా మెహర్బానీ చేశారు, మనకి ఏదో చాలా మన కోసం వాళ్ళు ఏదో చాలా త్యాగం చేశారు అన్నట్లు ఫీలింగ్ ఉంటే కనుక మరి అటువంటిప్పుడు మనకు ఆ ఇబ్బందులు వస్తాయి. మరి మీరు చూస్తున్నాం పెనుగొండ ప్రాంతం అంతా కూడా కంప్లీట్ గా సర్వనాశనం అయిపోయింది. అక్కడ తెలుగు ఎవరు మాట్లాడరు, మొత్తం సౌత్ కొరియా భాషనే వచ్చేసింది అక్కడికి. సో దాంతో అక్కడ భారతీయులకి ఏమైనా గౌరవం ఉందా? మన దేశంలోనే భారతీయులకు గౌరవం లేకుండా తయారయ్యారు. మరి ఇది తెచ్చినందుకు మరి చంద్రబాబు నాయుడు గారు ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. దానివల్ల భారతదేశానికి ఏమైనా లాభం వచ్చిందా? ఏమీ లాభం లేదు. సౌత్ కొరియాకి లాభం వచ్చింది కానీ మనకేం లాభం లేదు. మా పైపెచ్చు మనకు అవమానం కూడా జరుగుతుంది. కాబట్టి సౌత్ కొరియన్స్ ని మనం ఎంత దూరం పెట్టగలిగితే అంత మంచిది. మనకు కావాల్సితే కనుక ఒక ఈక్వల్ టర్మ్స్ లో వాళ్ళతో మాట్లాడడం అనేది మనం అలవర్చుకోవాలి. అప్పుడు కానీ సౌత్ కొరియాని మనం కంట్రోల్ చేయలేము. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి వాళ్ళు ఫినాన్షియలీ డెవలప్డ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది, ఆ కంట్రీతో మన అంటే మనకంటే మనకే కాదు భారత్కే కాదు ఇతర దేశాలు కూడా అవసరం ఉంది కాబట్టి ఇన్ని చేసినా కూడా మనం భరించాలా, లేకపోతే వాళ్ళ అవసరం లేకుండా కూడా అఫ్కోర్స్ అంటే నేను అనేది మన భారతీయులు అక్కడికి వెళ్లకుండా వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయొచ్చా? వెళ్లకుండా చేయలేము మనం. ఎందుకంటే మనకు వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ కావచ్చు మన దేశంలో విపరీతంగా ఉంది. శాంసంగ్ ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఉన్నది, అలాగే డేవు మోటార్స్ ఉన్నది, వాళ్ళవన్నీ చాలా కంపెనీలు భారతదేశంలో ఉన్నాయి. ఇక్కడ అసెంబ్ల్ చేస్తున్నారు, మన వాళ్ళు ఇక్కడ చాలా మంది పనిచేస్తున్నారు, మన ఇంజనీర్లు టెక్నీషియన్స్ వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళ సాఫ్ట్వేర్ కూడా ఇక్కడ వాళ్ళు కొంత అవుట్సోర్స్ చేశారు మనకి, అవి కూడా ఉన్నాయి. కాబట్టి మనం దాన్ని ఇగ్నోర్ చేయలేదు, మనం వెళ్ళక తప్పదు అక్కడ తప్పదు. అలాగే అక్కడ ఉద్యోగాలు వచ్చినప్పుడు మనం మాకు వద్దు అని మనం చెప్పేటువంటి పరిస్థితి లేదు మనకి. ఎందుకంటే భారతీయులు ఎక్కడికైనా వెళ్తారు, టింబక్టుకు వెళ్తారు వాళ్ళు, మనకి ఎక్కడ ఉద్యోగం వచ్చినా అక్కడ వెళ్లే సిద్ధంగా ఉన్నాం మనం. ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాం మనం, లిబియాకి వెళ్ళాం మనం, ఎక్కడెక్కడ గొడవలు ఉన్నాయి కూడా అక్కడ కూడా వెళ్ళాం, యమన్ లో వెళ్ళాం మనం, యమన్ లో యుద్ధాలు మొదలయ్యాక మనం షిప్పులు పంపించి మన వాళ్ళని అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేసుకున్నాం మనం, వుహాన్ లో మన వాళ్ళు ఉండినారు. కాబట్టి మన వాళ్ళని వెళ్ళొద్దు అని మనం ఆపలేము, కాకపోతే ఈ కాషన్ మాత్రం ఇవ్వచ్చు మనం, ఆ దేశం ఇటువంటిది, మీరు దీనికి సిద్ధపడి వెళ్ళండి, మెంటల్ గా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. మీరు ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటే కనుక దానివల్ల మీరు అవమానపడి దానివల్ల బాధపడి లాభం లేదు.
ముందస్తుగానే మీరు ప్రిపేర్డ్గా మానసికంగా తయారయ్యి వెళ్ళండి అని మాత్రం మనం చెప్పగలం. అయితే గిరిధర్ గారు, ప్రధాని మోదీ గారు వచ్చిన తర్వాత చాలా క్లిష్టమైనటువంటి సమస్యలను కూడా చాలా వరకు కొన్ని కొన్ని రిజాల్వ్ చేశారు. రక్షణ రంగానికి సంబంధించి కావచ్చు, చాలా వరకు తగ్గించారు, కొన్ని రిజాల్వ్ చేశారు. మరి ఈ 10 సంవత్సరాల కాలంలో మరి ఈ విషయం కూడా ఈ దృష్టికి వెళ్ళే ఉంటుంది, ఎందుకని ఆ ప్రయత్నం జరగలేదా, ఇది మంచిది కాదు, ఈ ఈ యొక్క ఈ విధంగా ఈ రేసిజం అనేది మంచిది కాదని చెప్పేటువంటి ప్రయత్నం కానీ దౌత్యపరంగా ఏమైనా వాళ్ళతో నెగోషియేట్ చేసేటువంటి ప్రయత్నం జరగలేదా? ప్రతి దేశానికి ఒక నైజం ఉంటుంది. మనం మళ్ళీ ఆ దేశం ఆ దేశం ఎలా ప్రవర్తించాలి, ఆ ప్రజలు ఎలా ప్రవర్తించాలి అని చెప్పేటువంటి అధికారం మనకు లేదు. కాబట్టి ఈ దేశం ఎలా కావాల్సి అలా ప్రవర్తిస్తారు. ఇప్పుడు పాకిస్తాన్ లో హిందువుల పట్ల వ్యతిరేకత ఉన్నది, హిందువులు అంటే వాళ్ళకి హేట్రెడ్ ఉన్నది. మనం వెళ్ళి వాళ్ళకి ఏమైనా మనం బుద్ధి చెప్పగలవా? చేయలేము. అలాగే అమెరికా వాళ్ళకు చాలా రేసిస్ట్ భావజాలాలు ఉంటాయి, వాళ్ళే చాలా సుపీరియర్ సూపర్ పవర్ అనుకుంటారు. వాళ్ళు ఏం చేసినా అది న్యాయం, ఇంకెవరు చేసినా అది న్యాయం కాదు అనుకుంటారు. వాళ్ళకి మనం ఏమైనా చెప్పగలమా? మనకు వాళ్ళు మతపరంగా ఈ దేశం క్షీణిస్తున్నది, మైనారిటీలను ఇక్కడ హింసిస్తున్నారు, వాళ్ళకి రక్షణ లేదు అంటూ వాళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. కానీ వాళ్ళ దేశంలో ఉన్న మైనారిటీల పట్ల వాళ్ళు ఏం జరుగుతోంది, వాళ్ళు ఏమైనా మాట్లాడగలరా? అలాగే మన దేశాల్లో ఉన్నటువంటి ఇక్కడ చేసినటువంటి ఎవరైతే విద్రోహ శక్తులు ఉన్నాయో, అంటే మనకు ఏదో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్టర్స్ కావచ్చు లేదా టెర్రరిస్టులు కావచ్చు, ఆ దేశంలో వెళ్ళి శరణ తీసుకుంటే కనుక వాళ్ళని మనల్ని ఎక్స్ట్రాడైట్ కూడా చేయరు వాళ్ళు. ఫర్ ఇన్స్టెన్స్ షేక్ హసీనా వాళ్ళ తండ్రిని చంపినటువంటి, షేక్ ముజిబుర్ రెహమాన్ చంపినటువంటి వ్యక్తులు అమెరికా కెనడాలో వాళ్ళ తల దాచుకున్నారు. వాళ్ళు టెర్రరిస్ట్, వాళ్ళని ఎందుకు ఈ రోజు దాకా ఎక్స్ట్రాడైట్ చేయలేదు? అలాగే మన తహవూర్ రానా కావచ్చు, డేవిడ్ కాల్మన్ హెడ్లీ కావచ్చు, వీళ్ళందరూ అమెరికన్ కస్టడీలో ఉన్నారు. మన 9/11 అటాక్ చేసిన వాళ్ళు, ముంబై అటాక్ చేసిన వాళ్ళు, వాళ్ళని మనకి ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే మేము న్యాయం ఇచ్చేవాళ్ళం, మీ చట్టాలు కానీ మీ కోర్ట్స్ కానీ మీ ఇవన్నీ కూడాను చాలా థర్డ్ వరల్డ్ కంట్రీస్, అక్కడికి అక్కడ పంపించాం మేము. ఒక రేసిస్ట్ భావజాలం ఉన్నట్టు అమెరికా, వాళ్ళకి మనం ఏమైనా కితాబు ఇవ్వగలమా? ఈరోజు మనం జస్టిన్ ట్రూడో చూసాం, ఎటువంటి భావజాలం, ఎటువంటి మాటలు మాట్లాడాడు. కెనేడియన్ సిటిజన్ మీరు అటాక్ చేస్తున్నారు, ఆ కెనేడియన్ సిటిజన్ ఎవరి మీద ఎవరి పట్ల తను నిలబడ్డాడో అతను ఒక టెర్రరిస్ట్ అయినా కానీ కూడా కెనేడియన్ సిటిజన్ అంటూ మొదలుపెట్టాడు. సో అందుకని ఇటువంటి రేసిస్ట్ భావజాలాలు ఉన్నటువంటి ప్రతి దేశానికి మనం వెళ్ళి వాళ్ళకి నీతి బోధలు చెప్పేటువంటి పరిస్థితుల్లో మనం లేము. మనం వాళ్ళని ఎలా డీల్ చేయాలో అలా చేయాలి. బహుశా అఫ్కోర్స్ సౌత్ కొరియా మనకు చాలా పార్ట్నర్షిప్ వాళ్ళతో మనకు చాలా ఉన్నది. అన్ని దేశాలని ఒకటేసారి ట్యాకిల్ చేయడం అన్నది కష్టం, క్రమేపీ ట్యాకిల్ చేసుకుంటూ వెళ్తాం మనం. ప్రతి దేశ రెండు దేశాల మధ్యలో ఉన్నటువంటి ఏదైతే రిలేషన్షిప్ ఉంటుందో అది రెండు విధాలా ఉంటుంది, కొంత పాజిటివిటీ ఉంటుంది, కొంత నెగటివిటీ ఉంటుంది, రెండు కూడా ఉంటాయి. ఎవరు కూడాను పర్మనెంట్ మిత్రులు ఉండరు, పర్మనెంట్ శత్రువులు ఉండరు. మిత్రుల్లో కంప్లీట్ అన్ని 100% మైత్రి ఉండదు, అలాగే శత్రువులో 100% శత్రుత్వము ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడాను డిప్లొమాటిక్ పరిస్థితులలో మనం కొన్ని ఇచ్చిపుచ్చుకోవడాలన్నీ ఉంటాయి, క్రమేపీ దాన్ని హ్యాండిల్ చేయాలి. ఎప్పుడు ఒకప్పుడు ట్యాకిల్ చేయక తప్పదు. మనం ఎప్పుడైతే పెద్ద శక్తిగా ఎదుగుతామో అప్పుడు మనల్ని ఎప్పుడైతే వాళ్ళు గౌరవించడం మొదలు పెడతారో అప్పుడు ఆటోమేటిక్గా దీన్ని మనం హ్యాండిల్ చేయొచ్చు. చివరిగా గిరిధర్ గారు, కేవలం సౌత్ కొరియాలో మాత్రమే ఇలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉన్నాయా, ముఖ్యంగా భారతీయులకు? అమెరికా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, జపాన్ ఇలాంటి దేశాల్లో కూడా ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా కంపేర్ చేసుకుంటే మనం? తప్పకుండా ఉన్నాయి, చాలా దేశాల్లో ఉన్నాయి. మనకు జపాన్ ఫర్ ఇన్స్టెన్స్, జపాన్ వాళ్లే గొప్ప అనుకునేటువంటి భావజాలం జపాన్లో ఎప్పటి నుంచో ఉన్నది. అది జపాన్లో కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం చూసాం ఆస్ట్రేలియాలో మన పిల్లల పట్ల ఎట్లాంటి అటాక్స్ జరుగుతుండేవో గతంలో. ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి మన డయాస్పోరా భారతీయుల పట్ల చాలా దాడులు జరిగినాయి. అలాగే మనకు యూకేలో గతంలో డాట్ బస్టర్స్ అనేవాళ్ళు, బొట్టు పెట్టుకున్న మన స్త్రీల పట్ల వాళ్ళు అటాక్ చేసేవాళ్ళు, ఉమ్మేసి వెళ్లేవాళ్ళు. సో ఇటువంటివి చాలా జరిగేవి. సో చాలా దేశాల్లో మనకు వ్యతిరేకంగా రేసిజం అన్నది ఉన్నది. ఈ దేశం ఆ దేశం అని చెప్పలేము. ప్రతి దేశంలో లిటరల్ గా మేమే గొప్ప, మిగతా వాళ్ళందరూ బాగలేదు అన్నటువంటి భావజాలం వాళ్ళ దగ్గర ఉన్నది. కానీ మనకు నైజం ఏంటంటే వసుదైవ కుటుంబం అని నమ్మేటువంటి చరిత్ర మనది. అలాగే మనము అతిథి దేవో భవ అని చెప్పి నమ్మేటువంటి వాళ్ళం. మనం అతిథికి ఎప్పుడు కూడాను మనము గౌరవం ఇచ్చినటువంటి దేశం మనది. కాబట్టి మన దేశంలో వాళ్ళు చాలా మంది వస్తారు వెళ్తారు, ఏదో అక్కడ ఎక్కడ చిన్న ఘటనలు జరిగినంత మాత్రం దేశాన్ని 140 కోట్ల మందిని మనం తప్పుపట్టలేము. చిన్న చిన్న ఘటనలు ఎప్పుడో అక్కడక్కడ జరిగినా కానీ కూడా ఈ దేశం ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా వాళ్ళందరినీ కూడా గౌరవించేటువంటి సంస్కృతి మన దేశంలో ఉన్నది. ఆ దేశాలన్నీ కూడాను ఇంకా నాగరికత నేర్చుకోవాల్సింది చాలా ఉంది. భారత
సంస్కృతిని చూసి నేర్చుకునేటువంటి అవసరం వాళ్ళందరికీ ఉన్నది. రైట్ రైట్ గిరిధర్ గారు, మొత్తానికి క్లారిటీ ఇచ్చినందుకు. ఇది గత కొంతకాలంగా నా చర్చ జరుగుతోంది, అసలు ఇది నిజమా కాదా తెలుసుకునేటువంటి ప్రయత్నం నేషనలిస్ట్ హబ్ చేసింది. మీ క్లారిటీ ఇచ్చినందుకు, విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. రేసిజం అనేది, జాతి వివక్ష అనేది ఏ దేశంలో ఉన్నా, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా దాన్ని ఖండించాల్సిందే, దాన్ని వ్యతిరేకించాల్సిందే. సౌత్ కొరియాలో జరుగుతున్నటువంటి వివక్ష నిజమే, కేవలం 2-3 సంఘటనలు లేకపోతే కొంతమంది వ్యక్తులకు జరిగినటువంటి అనుభవాల ఆధారంగా ఈ నిర్ణయానికి రాలేదు. అక్కడ జరుగుతున్నటువంటిది వాస్తవం, ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాలుగా జరుగుతోంది. అయితే ఇది భవిష్యత్తులోనైనా ఆ దేశం యొక్క వైఖరిలో మార్పు రావాలనే మనం కూడా కోరుకుందాం. కేవలం భారతీయుల పట్లే కాదు, ఏ దేశం నుంచి వచ్చిన వారి పట్ల కూడా అలా ప్రవర్తించకూడదని చెప్పి మనం ఆశిద్దాం. ఇదివాటి ప్రత్యేక చర్చ కార్యక్రమం. కీప్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.